గద్దెక్కడ ముంగట్రాను రామ మందిర నిర్మాణం కోసం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి అందులో ఆ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మరి అందరూ కూడా తలా ఒక చేయి వేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి దానికి గాని ఈరోజు మరి విశ్వేంద్ర పరిషత్ అదేవిధంగా శ్రీరామ తీర్థ ట్రస్ట్ ద్వారా ఈరోజు రేపటి నుండి కార్యక్రమం ప్రారంభమవుతుంది దానికి సంబంధించి ఈరోజు బైక్ రైడ్ చేయడం జరుగుతా ఉంది రామాలయం నుండి ప్రారంభమైంది మరి గత అనేక సంవత్సరాల నుండి 470 సంవత్సరాల నుండి అయోధ్యలో రామాలయం కోసం పోరాటం చేస్తా ఉన్నాం అనేక మంది హిందువులు దాదాపు 4 లక్షల మంది హిందువులు బలిదానమైన తర్వాత మరి గతంలో మరి విశ్వేంద్ర పరిషత్ ఆధ్వర్యంలో కావచ్చు భారతీయ జనతా పార్టీ ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేపట్టినప్పుడు మరి అప్పుడు చేసినటువంటి కరసేవ వల్ల ఈరోజు మనము ఈరోజు అయోధ్యలో రామాలయం సాధించుకున్న వాళ్ళమయ్యాం మరి ఈరోజు రామాలయం కట్టడం కోసం కావాల్సిన నిధిని సమకూర్చుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు చేయడం కోసం ఈ మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇందులో భాగస్వామ్యమై ఈ 20 రోజులు పూర్తిగా పనిచేయాలని మీ అందరిని కోరుకుంటూ జై శ్రీరామ్ ధన్యవాదాలు విశ్వేంద్ర పరిషత్ నిర్వహిస్తున్న ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేసడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది రేపటి నుండి రామభక్తులందరూ గ్రామాల్లో చేరి
నిధి సేకరణ విషయంలో ప్రతి ఇంటింటిని ప్రతి గడప గడపకి గ్రామ భక్తులు వెళ్లి ఒక ఆంజనేయ స్వామి లాగా అందరూ గ్రామాల్లో తిరిగి నిధి సేకరణలో భాగంగా పాల్పంచుకుంటారు అన్ని క్షేత్ర వాళ్ళు భారతీయ జనతా పార్టీ గాని విశ్వేంద్ర పరిషత్ గాని అందరూ విశ్వేంద్ర పరిషత్ కింద పనిచేస్తున్నారు 20 రోజులు కూడా ఏ పార్టీ కార్యక్రమాలు కూడా ఉండబోవు కావున అందరూ కూడా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున ఈ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు అయిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకున్నారు అందులో ఈ రోజు సుప్రీం కోర్టు ఆదేశానుసారం బ్రహ్మాండమైన ట్రస్ట్ పూజ కూడా చేయడం జరిగింది మన ప్రధానమంత్రి గారికి మొట్టమొదటిగా మన ప్రధానమంత్రికి మన భారతీయ జనతా పార్టీ తరపున విశ్వేంద్ర పరిషత్ తరపున అన్ని క్షేత్రాల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు అందరూ ఎదురు చూస్తున్న హిందూ భారతదేశంలోని హిందువులు ఎదురు చూస్తున్న బ్రహ్మాండమైన రామ మందిరాన్ని నిర్మించడానికి కొరకు ఈ అవకాశాన్ని అందరూ కూడా పాలు పంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని 10 రూపాయల నుండి 1000 రూపాయల వరకు విరాళం ఇవ్వచ్చు పెద్ద ఎత్తున అయితే కూడా ఇవ్వచ్చు ఈ రోజు మన ఎంపీ గారు స్థానిక నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ గారు 50 లక్షలు ఇవ్వడం జరిగింది ఇది వారికి కూడా పత్రిక ముందు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంపీ గారికి అలాగే ఈ రోజు నుండి రేపటి నుండి 20 తారీఖు నుండి ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం జై శ్రీరామ్ తీర్పు తర్వాత రామాయణ నిర్మాణానికి ఆగస్టు 5వ తేదీ గత సంవత్సరం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు మరి స్వచ్ఛందంగా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని రామచంద్ర భవన నిర్మాణ శీత తీర్థ ట్రస్ట్ తీసుకున్నది 10 రూపాయల నుండి కోటి రూపాయల వరకు కూడా విరాళాలు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు దీనిలో భాగంగానే ఈరోజు జగిత్యాల పట్టణంలో మరి విరాళాల సేకరణ రేపటి నుంచి జగిత్యాల పట్టణంలో ప్రారంభమవుతుంది దానికి అందరు సిద్ధం కావాలని చెప్పి మేము ప్రచారం చేస్తూ ఈ యొక్క రామాయణ ర్యాలీ ప్రారంభం చేస్తూ ఉన్నాం మరి దీంట్లో ఏ రామ భక్తులే కాకుండా సామాన్య హిందువులందరూ పాల్గొనే విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగింది సుందర సత్య కార్యకర్తలు వికాస్ తంగని కార్యకర్తలు అయ్యప్ప దీక్షాపరులు హనుమాన్ దీక్షాపరులు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతి టెంపుల్లో భజన చేస్తున్నటువంటి భజన మండళ్ళు జగిత్యాల ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రమైన విషయం మనకు తెలుసు ఈ ప్రాంతం నుండి అనేక భజన మండళ్ళు కూడా ఇందులో పాల్గొని ముందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతుంటూ మరి ప్రతి హిందువును కలిసేటువంటి కార్యక్రమం తీసుకున్నాం అందరు కూడా దీనిలో భాగస్వాములు కావాలని చెప్పి అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ త్యాగ ఫలాల ఫలితము అనేక మంది కరసేవకుల బలిదానము అనేక సంవత్సరాల నుంచి న్యాయ పోరాటము ఇవన్నీ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చేసేసి అయోధ్య లోపల భవ్యమైన రామ మందిర నిర్మాణం నిర్మించుకోవచ్చు ఆ స్థలము అయోధ్య రామచంద్రుడి అని ఎప్పుడైతే తీర్పు చెప్పడం జరిగిందో వెంటనే ఈ సాధు సంతుల నిర్ణయంతో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసేసి దేశం లోపల ఉన్న 450,000 గ్రామాల నుండి నిధి సమర్పణ కార్యక్రమం జరుగుతున్నది దీనిలో భాగంగా రేపటి నుండి ప్రతి హిందూ ఇంటికి నిధి సమర్పణ కోసము రావడం జరుగుతుంది దీనిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క జగిత్యాల లోపల ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది కావున హిందూ బంధువులారా రేపటి నుండి మీ గృహాలకు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు వస్తారు అయోధ్య లోపల రామాలయ నిర్మాణం కోసము నిధి సేకరణ కోసం వస్తున్నారు మీరు మీ తోచిన విధంగా నిధి సమర్పణ చేసేసి ఆ రామచంద్రుని కృపకు పాత్రుడు కావాలని విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ సుప్రీంకోర్టు.